పాల్వాయి శ్రవంతి మునుగోడులో అందరూ అనుకున్నట్టుగానే పాల్వాయి శ్రవంతిని ఎంపిక చేశారు. అయితే ఇది రాజగోపాల్ రెడ్డి ఎంపిక తన తమ్ముడిని గెలిపించడం కోసం అనేది ఒక వాదన. అంటే తమ్ముడిని గెలిపించడానికి వెంకట్ రెడ్డి చేసిన ప్రయత్నం అని ఒక వర్గం, అలాగే రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి నల్గొండ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నం అనే మాట వినిపిస్తుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు ఎవరిని ఎంపిక చేసినా ఇంకో మాట అంటారు. అవును, నువ్వు పలానా వ్యక్తిని ఎంపిక చేస్తే అన్నారు అని ఏం చెప్పగలం? ఓకే, ఇప్పుడు పాల్వాయి శ్రేవంతి ఇప్పుడు కాదు, ఆమె లాస్ట్ టైం రాజగోపాల్ రెడ్డి టికెట్ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ క్యాండిడేట్కు ఒక వన్ ఆఫ్ ది కంటెండర్. మొదటి నుంచి కూడా పాల్వాయి కుటుంబం కొమ్మరెడ్డి కుటుంబాల మధ్య మునుగోడు రాజకీయం చిలిపోయి ఉంటుంది. ఓకే, ఇది చాలా ఏళ్ళ తరబడినటువంటి రాజకీయము సార్. సో అందువల్ల ఆమె ఫ్రంట్ రన్నర్గా మొదటి నుంచి ఉంది. ఇలా కొత్తగా కాదు, పోనీయండి, ఇలా విమర్శించిన వాళ్ళు పాల్వాయి శ్రవంతి కాదు, పలానా వాళ్ళు అయితే గెలుస్తారని చెప్తున్నారా? పోనీ పలానా క్యాండిడేట్ అయితే గ్యారంటీ గెలుస్తుంది కాంగ్రెస్, ఈమె అయితే గెలవది అని అనుకున్నారా? ఒకటే చర్చ ఏమొచ్చిందంటే ఈమెంతా భారీగా ఖర్చు పెట్టుకోలేదు, ఇంకో పలానా కాంట్రాక్టర్ అయితే రాజగోపాల్ రెడ్డితో పోటీ పడు 100 కోట్లైనా ఖర్చు పెడతారు అనేటువంటి యాంగిల్ ఒకటి వచ్చింది. అవును సార్. సో ఆ యాంగిల్ మినహా ఇంకా వేరేగా ఈమె కాదు పలానా క్యాండిడేట్ చాలా పవర్ఫుల్ అని వచ్చారా? రాలేదు సార్. అవును, అందువల్ల ఉన్న క్యాండిడేట్లో అన్ని క్యాండిడేట్గా పెట్టుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు కదా సార్. అంటే ఇది కోమటిరెడ్డి కుట్ర తమ్ముడిని గెలిపించడానికి, అంటే ఇంకొకటి నడుస్తుంది సార్ అక్కడ. కోమటిరెడ్డి ఫోన్లు చేసి కాంగ్రెస్ నాయకులందరికీ చెప్తున్నాడు తమ్ముని గెలిపించు అని అనేది ఒకటి కూడా నడుస్తుంది టాక్. నేనైతే ఫోన్ ఇన్లే, నాకైతే ఫోన్ నేనైతే చెప్పగలుగు అని చెప్పి ఆయన ఫోన్ మాట్లాడింది. ఆయన ఏదో వాట్సాప్ కాల్ చేసి అంటున్నారు, పోనీ రికార్డింగ్ కూడా స్కోప్ లేదు. అవును సార్. సో ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ఫాస్ ఎ కంక్లూషన్. ఓకే, చేస్తే చేయొచ్చు, సహజంగానే కోమటిరెడ్డి బ్రదర్స్ ఐక్యంగానే ఉంటారు కదా సార్. సో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళాడు, వెంకటరెడ్డికి ఓ ఎంబరాస్మెంటు సార్, నేను ప్రచారానికి వెళ్తానని అన్నాడు. కానీ హోల్ హార్టెడ్గా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, రాజగోపాల్ రెడ్డి ఓడించడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగంలో దిగుతానే అనుకోను. ఎందుకంటే ఆయనకున్న ఆ పర్సనల్ ఎంబరాస్మెంట్ ఉంటుంది, పొలిటికల్ ఎంబరాస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఓడించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన రాజకీయ ఆధిక్యతను చూపెట్టుకోవాలన్న అవసరం ఆయనకి ఏం లేదు కదా. అవును సార్. సో ఆయనే పీసీసీ అధ్యక్షుడు కాదు. సో ఆయననేమి రేపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించలేదు. సో ఇప్పుడు కుటుంబంలో సన్నిహితంగా ఉండే తమ్ముడిని ఓడించి కాంగ్రెస్ అభ్యర్థిని తక్షణం గెలిపించడానికి ఆయనకేం అవసరం ఉన్నది లేదు కదా. అవును సార్. సో అందువల్ల అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం వేరు, రాజగోపాల్ రెడ్డి వర్గం వేరు ఉంటుందని అనుకోను. కోమటిరెడ్డి బ్రదర్స్కున్న ఫాలోయింగ్ అది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసినా చేయకపోయినా కోమటిరెడ్డి వర్గం రాజగోపాల్ రెడ్డికే ఓటేస్తుంది. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి వద్దని చెప్తే అందులో కొంతమంది అవుతారేమో, కానీ ఈయన ప్రత్యేకంగా ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డి ఓటేమని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయండి, మీరు రాజగోపాల్ రెడ్డి ఓటు వేయకండి అని చెప్తే కొంతమంది ఆగుతారేమో, కానీ ఏం చెప్పబోద్దు ఆటోమేటిక్గా రాజగోపాల్ రెడ్డి పడే ఓట్లే కదా. ఇప్పుడు ఈటెల అట్లాగే రాజాసింగ్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, వీళ్ళిద్దరి పైన కూడా అనర్హత వేటు వేస్తారనేది గట్టిగా వినబడుతున్న మాట. అది సాధ్యమయ్యే పనేనా సార్? సాధ్యమంటే మన రాజకీయాలు ఏదైనా సాధ్యమే సార్. అవసరం ఉన్నప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అనర్హత పిటిషన్లను తన డెస్క్లో పెట్టుకొని స్పీకర్ లాగిన సందర్భాలు ఉన్నాయి. అవును. సో వారు తర్వాత వాళ్ళకి అవసరం లేనప్పుడు ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో మనకి ఈ 2 రకాలుగా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు శరత్ యాదవ్ రాజ్యసభలో శరత్ యాదవ్ను అనర్హత చేసడానికి ఆగమేఘాల మీద రాజ్యసభలో నిర్ణయం తీసుకున్నారు. అదే లోక్సభలో రోజు ఏళ్ళ తరబడి పెండింగ్లో ఉన్నవి కూడా ముట్టుకోవడం లేదు. అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా అవసరం లేనప్పుడు ఒక రకంగా స్పీకర్లు వివరిస్తూనే ఉంటారు. అది ఇక్కడైనా అక్కడైనా. అందువల్ల ఈటలను రాజాసింగ్ను కనుక అనర్హాలు చేయాలన్నదే రాజకీయ నిర్ణయం అయితే ఏదో ఒక కారణం చెప్పి చేయొచ్చు. కానీ చేసిన తర్వాత అది కోర్టులో ఛాలెంజ్ అవుతుంది. చాలామందికి ఒక ఒపీనియన్ ఏముంటుందంటే స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయరాదు అని. అది నిజం కాదు. స్పీకరు నిర్ణయం తీసుకునేలోగా కోర్టుకు పోరాదు. ఎందుకంటే స్పీకర్కు మొదటగా నిర్ణయాధికారం ఉంటుంది. అనర్హత పిటిషన్పై కానీ శాసనసభకు సంబంధించిన ఏ వ్యవహారంలో కానీ మొదటి అధికారం స్పీకర్కు ఉంటుంది. ఓకే. సో స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కోర్టుకు పోరాదు. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కోర్టులో సవాల్ చేయొచ్చు. కోర్టు వరకు గతంలో కూడా అనేక కోర్టు కేసుల్లో వచ్చిన తీర్పు ఏంటంటే సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ, అంటే ఆ నిర్ణయంలో
ఇర్రెగ్యులారిటీ ఉంటే, అవకతవకలు పొరపాట్లు లోపాలుంటే ఏ కోర్టులు జోక్యం చేసుకోవు. కానీ సబ్స్టాన్షియల్ కేసు ఆఫ్ ఇల్లీగాలిటీ, చట్ట వ్యతిరేకత, రాజ్యాంగ వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా కోర్టులు కూడా జోక్యం చేసుకోవచ్చు. అందువల్ల ఒక అనర్హత వేటు వెయ్యరు అని నేనే వేయలేరు అని నేను అనలేదు, వేయచ్చు. వేసినప్పుడు కోర్టులో నిలవాలి, కోర్టులో కన్నా మించి రాజకీయ క్షేత్రంలో నిలబడాలి. ఆల్రెడీ ఈటల రాజేందర్ను మొదటిసారి పార్టీలోకి వెళ్ళిపోయి లేదా పార్టీ నుంచి పంపించి టీఆర్ఎస్ కొరితో తలగొక్కున్నది, హుజూరాబాద్లో అనవసరంగా బైఎలక్షన్ తెచ్చుకున్నది, ఇప్పుడు మళ్ళీ అనర్హత వేస్తే కొరితో పళ్ళు తోముకున్నట్టయితే తలగొక్కున్నట్టయితే ఎందుకు అంత తెలివితక్కతనం టీఆర్ఎస్ ప్రదర్శిస్తూనే అనుకోను. సో ఇలా రాజకీయంగా ప్రచారం ఉంటుంది, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిని అనర్హులను చేసి టీఆర్ఎస్కి వచ్చే బెనిఫిట్ ఏంటి పొలిటికల్గా? హుజూరాబాద్లో మళ్ళీ ఎలక్షన్ అవుతుంది, ఇక్కడ మా గోష్ఠామాల్లో మళ్ళీ ఎలక్షన్ అవుతుంది, ఈ రెండు సీట్లలో బీజేపీ గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు రాజు ఇద్దరికి మామూలు సింపతి పెరగదు, ఇంకా రాజాసింగ్ ఎల్లికన అయితే పెద్ద ఎత్తున మతపరమైన పోలరైజేషన్ అవుతుంది. సో ఇది ఇంకా తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల పైన ప్రభావం చూపడానికి పనికొస్తుంది తప్ప ఇంకా దానికి పనికిరాదు. అంటే మునుగోలులో కనుక టీఆర్ఎస్ గెలిస్తే ఈ సాహసం చేసే అవకాశాన్ని ఎవరం కొట్టిపారలేము అతి అంచనాలతో. కానీ అదే జరిగితే మునుగోలులో ఒకవేళ గెలిచి ఆ గెలుపు ద్వారా వచ్చే ప్రయోజనం కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. బానిసత్వ ఛాయల్ని రూపుమాపుతున్నా అని మోడీ చెప్తూ ఆ కింగ్స్ పదని రాజ్ పదని కాస్త కర్తవ్య పదని ఇట్లా మారుస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొత్తగా రెండు డిమాండ్లు వచ్చాయి సార్. ఒకటి కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తీసుకురావడం, రెండోది నేతాజీ జపాన్లో ఉన్న నేతాజీ అస్థికల్ని ఇండియాకి తీసుకురావడం. ఇది సాధ్యపడుతుందా సార్? అంటే ఇది మన ఇది మోడీ నిర్ణయాలతో అయ్యే పని సాధ్యమయ్యేది కాదు కదా సార్. ఆ రెండు ఇతర దేశాలతో ఉన్న సంబంధాలతో ఆధారపడి ఉంటుంది సార్. సో దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే అసలు రాజ్పథ్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పేరు కాదు. నాకు తెలిసినంతవరకు అది కింగ్స్ వే, బ్రిటిష్ కాలంలో కింగ్స్ వే, స్వాతంత్రం వచ్చాకనే దాన్ని రాజ్పథ్ అన్నారు. రాజ్పథ్ అంటే బ్రిటిష్ రాజ్ అని ఒక మీనింగ్ రావచ్చు, లేదు రాజ్యము అని ఒక మీనింగ్ రావచ్చు. అది నువ్వు ఏ మీనింగ్లో తీసుకుంటే ఆ మీనింగ్ వస్తుంది. ఇప్పుడు క్వీన్స్ వే జన్పథ్ అయింది, సో కింగ్స్ వే కాస్త రాజ్పథ్ అయింది. అంటే అది బ్రిటిష్ రాజ్ యొక్క రోడ్డు అని కాదు కదా, అది భారత రాజ్యం, స్వతంత్ర భారత రాజ్యాన్ని కూడా డినోట్ చేయొచ్చు. అయినా కూడా అది పోనీ కొలోనియల్ లెగసీ అనుకుందాం, సంతోషం. ఖచ్చితంగా వలసవాదపు పేర్లు ఉండకూడదు. మరి రాజభవన్ ఎందుకున్నది పేరు? ఎగ్జాక్ట్లీ. సో రాజభవన్ పేరు ఉండడం కరెక్టా? సో రాజ్ అనే పదమే వలసవాద కాలపు అవశేషం అయితే తక్షణం మారాల్సింది రాజభవన్ పేరు. కానీ రాజభవన్ పేరు అలాగే ఉంటుంది. గవర్నర్ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనం చిన్నప్పుడు స్కూళ్ళలో చదువుకోలేదా? మన వారన్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, గవర్నర్ జనరల్ కర్జన్, గవర్నర్ జనరల్ డల్హౌసీ, ఈ గవర్నర్ జనరల్ అంతా దేశాన్ని నాశనం చేసిన వాళ్ళే. సో గవర్నర్ అనే వ్యవస్థే దేశాని పైన ఒక వలసవాద అధికార నిరంకుశ వ్యవస్థకు సింబలు. మరి ఆ గవర్నర్ వ్యవస్థ ఎందుకున్నది? ఇంకా ఆ వలసకాలపు అవశేషాన్ని తీసేయచ్చు కదా, గవర్నర్ అనే పేరే బ్రిటిష్ లెగసీ కదా. సో అదైతే గవర్నర్ల పేరే కాదు, గవర్నర్ పదవి కూడా చాలా ముద్దు మనకు. దాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటాం ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాల మీద. సో అందువల్ల రాజభవన్ ఉండదు, గవర్నర్ ఉండద్దు. రాజద్రోహం, ఇది మహాత్మా గాంధీని, బాలగంగాధర్ తిలక్ లాంటి స్వాతంత్ర సమర యోధుల్ని అణచివేయడానికి బ్రిటిష్ వాడు తెచ్చిన చట్టం రాజద్రోహం. మరి దాన్ని అది మాత్రం కొనసాగాలి. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ చెప్పింది రాజద్రోహం నేరం ఉండాల్సిందే అని. మరి అది కొలోనియల్ లెగసీ కాదా? సుప్రీంకోర్టు చెప్పింది ఇది బ్రిటిష్ కాలపు లెగసీ అయ్యా, స్వాతంత్ర సమర వీరుల్ని అణచివేయడానికి వాడిన చట్టం స్వతంత్ర భారతదేశంలో ఎందుకు ఉండాలి అని సుప్రీంకోర్టు అడిగింది. లేదు ఉండాల్సిందే అన్నారు, ఇది అవసరమే అన్నారు. మరి అది ఎట్లా కరెక్ట్? రోడ్లు పేర్లు ఉండకూడదు అనుకుంటే ఆ బ్రిటిష్ కాలం చట్టాలు ఎందుకు? దరిద్రం చట్టాలు అసలైన బానిసత్వ ఛాయలు అవి, అసలు నిజమైన బానిసత్వ ఛాయలు అవి. ఇప్పటికీ కూడా ఎలాంటి విచారణ లేకుండా ఏళ్ల తరబడి జైల్లో పెట్టడానికి వలస ప్రభువులు ఇచ్చుకున్న నిరంకుశ అధికారాలు అవి. మహాత్మా గాంధీ లాంటి వారిని ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించిన పనికిమాలిన చట్టం అది. సో ఆ చట్టాన్ని ఇంకా కొనసాగిస్తూ మేము రోడ్డు పేరు మార్చి బ్రిటిష్ వారసత్వాన్ని లేకుండా చేస్తున్నామంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో అది బ్రిటిష్ వారసత్వం దాన్ని మించింది కదా. మన కామన్వెల్త్లో ఎందుకు ఉండాలి మరి?
ఇప్పటికీ మోడీ వచ్చా కూడా కామన్వెల్త్ దేశాలు ఉన్నాం కదా. కామన్వెల్త్ దేశాలు అంటే ఏంటి, బ్రిటిష్ వలస మాజీ వలస దేశాలే కదా. సో బ్రిటిష్ మాజీ వలస దేశంగా మనకు గుర్తింపు పొందుతుంది ఇప్పటికి కామన్వెల్త్ లో. సో నిజంగా కొలోనీ లెగసీ వదిలేయాలంటే మనం గివప్ కామన్వెల్త్. కామన్వెల్త్ మనం ఎందుకు ఉండాలి, కామన్వెల్త్ వేరే ఐడెంటిటీ లేదు, ఉన్న ఒకటే ఐడెంటిటీ బ్రిటిష్ మాజీ వలస దేశాలు. సో బ్రిటిష్ మాజీ వలస దేశాలను మనం అందులో ఉన్నాం కదా ఇప్పటికీ కూడా, అది ఎందుకు ఉండాలి. కామన్వెల్త్ ఆ క్రీడల్లో పాల్గొంటాం, కామన్వెల్త్ శిఖరాగ్ర సభలో పాల్గొంటాం, కామన్వెల్త్ అన్న పదానికి అర్థం లేదు కదా ఇప్పుడు. మరి అవన్నీ కాకుండా ఓన్లీ రోడ్డు పేరు మారితే మొత్తం మారిపోతుందా? సో ఈ లెక్కన బానిసత్వ ఛాయలు కాకుండా కాంగ్రెస్ ఛాయల్ని తొలగిస్తున్నట్టు కనబడుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఏ కాంగ్రెస్ ఏ చరిత్రను మనం మార్చలేము, చరిత్ర చరిత్ర లాగానే ఉంటుంది కదా. సో చరిత్రను మంచైనా చెడైనా భవిష్యత్ తరాలకు ప్రదర్శించాలి. అరే బాబు ఇది చెడు అని అర్థమైనా ప్రదర్శించాలి కదా. చెడు ఛాయను కూడా పూర్తిగా తొలగితే ప్రమాదం ఉంటుంది, చెడు తెలియదు కదా నెక్స్ట్ జనరేషన్ కు. సో అది మంచిని ఉంచాలి, ఎందుకంటే ఇది మంచి చెడు కూడా ఉంచాలి. అరే బాబు చెడు ఇట్లా జరిగింది అని, లేకపోతే ఇప్పుడు మనం జలియన్ వాలా బాగ్ మెమోరియల్ నిర్మించుకున్నాం, దాన్ని ఎందుకు ఇప్పటికీ కూడా ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం, అది వలసవాద కాలం చరిత్రే కదా. అయినా కూడా బ్రిటిష్ వాళ్ళ అకృత్యాలకు సింపుల్ గా దాన్ని ఇప్పటికీ కూడా పెట్టుకుంటున్నాం. సో అందువల్ల కొలోనియల్ లెగసీ అనేది ఉండకూడదు అనేది కరెక్ట్, కానీ అది రోడ్లలోనే ఉన్నది, చట్టాలలో లేదు, మనకు ఉపయోగపడే రాజభవన్లో లేదు, గవర్నర్ వ్యవస్థలో లేదు, మనకు ఉపయోగపడే రాజద్రోహం నేరంలో లేదు. సో కామన్వెల్త్ లేదంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? చరిత్ర అంటే గుర్తొచ్చింది సార్, కర్ణాటకలోని పాఠ్య పుస్తకాల్లో అసలు క్విట్ ఇండియా ఉద్యమానికి నెహ్రూకు సంబంధం లేదు, అసలు నెహ్రూ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర చాలా తక్కువ అనేలాగా ఆయన పేరే కట్ చేశారంట. ఇంకో 20 ఏళ్లకు ఇలాగే బీజేపీ అధికారంలో కలిసి అసలు స్వాతంత్ర పోరాటం గాంధీ నెహ్రూల నాయకత్వంలో జరగలేదు. ఎగ్జాక్ట్లీ సార్, భారత జాతీయ కాంగ్రెస్ అనేది బ్రిటిష్ వాళ్ళ జేబు సంస్థ, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానికి పోరాడలేదు. స్వాతంత్రానికి పోరాడింది ఒక్క వీర సావర్కర్ అని రాస్తారు, అందులో అనుమానం లేదు. నేతాజీ సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ పట్ల గౌరవం కూడా నిజంగానే ఉంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహిళా సైన్య విభాగానికి నాయకత్వం వహించిన ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగ కెప్టెన్ లక్ష్మీ సైకిల్ రాష్ట్రపతిగా పోటీ చేస్తే బీజేపీ కదా ఓడించింది. అవును, సో ఆమె కెప్టెన్ లక్ష్మీ సైకిల్ ఆజాద్ హింద్ ఫౌజ్ తొలి మహిళా కెప్టెన్. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్తో కలిసి భుజం భుజం కలిసి పోరాడినటువంటి గొప్ప నాయకురాలు. మరి ఆమెను ఏం చేశారు, ఆమెను ఓడించారు కదా. మేము లక్ష్మీ సైకిల్ గెలిపిస్తామని అనలే కదా. సో మరి గౌరవం, నిజంగా గౌరవం అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెస్పెక్ట్ అంటే సుభాష్ చంద్రబోస్ ఐడియల్స్కి రెస్పెక్ట్ కదా. సదా సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు రెస్పెక్ట్ అనే విగ్రహాలకు మాత్రమే కాదు. సో అందువల్ల సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీని విడగొట్టి చూపెట్టడానికి ఎత్తుగడా. సో కానీ భారతీయ జనతా పార్టీ చేయాల్సింది ఏంటంటే తమ సైద్ధాంతిక పరివారంలో స్వాతంత్ర పోరాటంలో మొదటి వరుసలో నిలబడి పోరాడిన నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి చెప్పుకోవాలి కదా. ఒక పేరు కూడా లేదు కదా, వాళ్ళ నుండి చెప్పుకోవాలి కదా. అది వదిలేసి సర్దార్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు కదా, సర్దార్ పటేల్ కాంగ్రెస్ నాయకుడే, సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నేను ప్రచారం చేయలే కదా. సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి పొలిటికల్ ఫ్రంట్ బెంగాల్లో వామపక్ష కూటమిలో భాగస్వామి. సో అందువల్ల విగ్రహాలు కాదు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళు దేనికి నిలబడ్డారన్నది కాదు, దాన్ని మనం వక్రీకరించాల్సిన అవసరం లేదు. అప్పుడు నెహ్రూ కాలంలో ఏమీ జరగలేదు అని చరిత్రలో కొత్తగా రాస్తే మన నెహ్రూ కాలంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి ఎవరు ప్రారంభోత్సవం చేశారు, నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేసినా. సో ఇరాక్ డ్యామ్ ఎవరి కాలంలో పూర్తయింది, వాజ్పేయి కాలంలో పూర్తయిందా. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఎవరి కాలంలో నిర్మాణం జరిగింది, అద్వానీ కాలంలో నిర్మాణం జరిగిందా. సో ఐఐటీలు, ఐఐటి ఐఐఎంలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్పేస్ సెంటర్స్, ఇవన్నీ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటరు, ఇవన్నీ ఎప్పుడు ఫామ్ అయినాయి. సో నేను ఇవన్నీ కూడా మీకు నెహ్రూ కాలంలోనే కదా ప్రారంభమైనాయి. సో ఐఐటీలు ఐఐఎంలు ఇప్పుడు ఏదైనా ఒక్క విద్యా సంస్థ, ఇప్పుడు మీరు 2014 తర్వాత ఒక నాగార్జున సాగర్, ఒక బాక్రా నంగల్, ఒక హిరాకుడ్ లాంటి ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పండి. ఒక ఐఐటి ఖరగ్పూర్, ఐఐఎం కలకత్తా లాంటి ఇన్స్టిట్యూషన్ క్రియేట్ అయిన ఒక్క పేరు చెప్పండి. ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,
ఒక విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఒక బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లాంటివి ఏర్పడినట్టు ఒక పేరు చెప్పాను నాకు. ఈ 8 ఏళ్లలో మనకు ఏర్పడిందంటే అత్యంత ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం కట్టుకున్నాం. అవును. సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఇప్పుడు గ్రానైట్ తో నిర్మించుకున్నాం. అవును. సంతోషం, దానికే ఎవరు అభ్యంతరం లేదు. నీకు ఇది సర్దార్ పటేల్ విగ్రహం వల్ల సమాజానికి దేశానికి ఎక్కువ స్ఫూర్తి పొందుతాం, కరెక్టే. కానీ ఐఐటీలు ఐఐఎంలు అవసరం లేదా? నాగార్జున సాగర్లు, బాక్రానంగల్, ఇరాక్కుడ్ ప్రాజెక్టులు అవసరం లేదా? స్పేస్ సెంటర్లు, అటామిక్ రీసెర్చ్ సెంటర్లు అవసరం లేదా? సో ఈ 8 ఇయర్స్లో అలా నిర్మించిన ఒక్కటంటే ఒక్క సెంటర్ పేరు చెప్తే సంతోషం కదా. అసలు మౌలిక అలా అన్నప్పుడు ఆ నెహ్రూను మనం కాదని ఎలాగ అనగలం? ఇప్పుడు నెహ్రూ విధానాన్ని వ్యతిరేకిస్తే వ్యతిరేకించచ్చు. నెహ్రూ చేసిన ప్రతి ఒక్కటి రైట్ అని నేను అంటలేను. కానీ నెహ్రూ నిర్మించినటువంటి వ్యవస్థలు, ఆ కాలంలో వేసిన శాస్త్ర సాంకేతిక రంగానికి పునాదులు, వాటిని మనం కాదనలేం కదా. ఎస్ సార్. అదే దేశ మౌలిక వసతుల విషయంలో బీజేపీ ఒక్క అడుగు కూడా వేయకపోవడానికి ఏమన్నా రీజన్ ఉందా సార్? ఏది ఒక్క చిన్న మౌలిక వసతి ఏమీ చేయలేదని మనం అనలే. ఇప్పుడు వాజ్పేయి కాలంలోనే రోడ్లు, ఈ నేషనల్ హైవేస్ మొదలైన 8 ఏళ్ల కాలంలో, నరేంద్ర మోడీ కాలంలో ఏమీ జరగలేదు అనేది రాజకీయ స్టేట్మెంట్. ఏమీ జరగకుండా ఎలా ఉంటుంది సార్? సో నేను అనేది ఏంటంటే, ఒక ఐకానిక్ ప్రాజెక్ట్స్ నెహ్రూ కాలంలో ఏమీ జరగలేదు అనేది ఎంత తప్ప అవుతుందో మోడీ కాలంలో ఏం జరగలేదు అనేది కూడా అంతే తప్ప. అనేది మౌలిక వసతులు సార్. మౌలిక వసతులు ఏమీ జరగలేదు. ఎట్లంటే ఇప్పుడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇప్పుడు ఇన్ని కోట్ల మంది బ్యాంక్ అకౌంట్లు వచ్చాయి, ఇవన్నీ మోడీ కాలంలో జరిగింది. సో అలా మనం అది పొలిటికల్ స్టేట్మెంట్. ఇప్పుడు బీజేపీ చేసిన తప్పే మనం వీతాలు చేయకూడదు. సో నెహ్రూ కాలంలో ఏం జరగలేదు అంటే మోడీ కాలంలో ఏం జరగలేదు, మన దేశంలో ఏం జరగలేదు కాదు, అది కరెక్ట్ కాదు. అనేది అంటే కంపారిటివ్లీ ఒక భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఒక ప్రపంచ ప్రఖ్యాత పరిశోధనా కేంద్రం, ఓ ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థ, ఎగ్జాక్ట్లీ ఇలాంటివి రాలేదు అని చెప్పాలి తప్ప ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు 8 ఏళ్ళలో అంటే కరెక్ట్ కాదు సార్. అలాగే మన కాంగ్రెస్ యువరాజు యాత్ర మొదలుపెట్టాడు, భారత్ జోడో అని. మాటి మాటికి నాది రాజకీయ యాత్ర కాదు, నాది రాజకీయ యాత్ర కాదు అంటున్నాడు. ఏంటి సార్, ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నాడా, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? ఆయన చెప్పదలుచుకున్నది అదే, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఎందుకంటే రాజకీయ యాత్ర అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరే జాయిన్ అవుతారు. ఓకే. ఇప్పుడు విస్తృతమైన వీలైనంత ఎక్కువ భాగస్వామ్యాన్ని తీసుకోవాలి అనేది ఒక ఆలోచన. ఓకే. బీజేపీకి వ్యతిరేకంగా పొలిటికల్ ఫైట్ ఉంటుంది, ఐడియాలజికల్ ఫైట్ ఉంటుంది సార్. సో పొలిటికల్ ఫైట్లో కాంగ్రెస్ చేసే పొలిటికల్ ఫైట్లో అందరు కలిసి రారు. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్తో కూడా పొలిటికల్ ఫైట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ జరిపే రాజకీయ పోరాటంలో కేజ్రీవాల్ రాడు, కేసీఆర్ రాడు సార్. ఎందుకు రారంటే వీళ్ళు కాంగ్రెస్ పై కూడా రాజకీయ పోరాటం జరుపుతున్నారు సార్. సో కానీ ఐడియాలజికల్ ఫైట్ అన్నప్పుడు అందరు వస్తారు సార్. సో అందువల్ల దాన్ని వీలైనంత విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రయత్నము. ఇప్పుడు యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు వెళ్తున్నారు అంటే ఎట్లా వెళ్తారు, అది కాంగ్రెస్ యాత్ర తెల్లరు కదా. సో అందువల్ల వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, వివిధ వ్యక్తులు, శక్తులు, ఇలా భారతదేశ డైవర్సిటీకి, ది ఐడియా ఆఫ్ ఇండియా, ఒక అనేక భాషల, అనేక జాతుల, సంస్కృతుల సమ్మేళనమైన భారతదేశం అనే ఆలోచనకు పైన జరుగుతున్న దాడిని ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారు కనుక బహుశా విస్తృతమైన సైద్ధాంతిక సమీకరణకు ఒక భూమిక కావాలనే ఉద్దేశంతో ఇది రాజకీయ యాత్ర కాదు అని. అయితే నువ్వు ఎన్ని చెప్పినా రాజకీయ నాయకుడు జరిపేది రాజకీయ యాత్ర అవుతుంది. అవును సార్. మీరు తాడి చెట్టు కింద కూర్చొని పాలు అయినా అది కళ్ళే అవుతుంది సార్. దాన్ని పాలు అని వాడు అనుకోడు. కావాలనుకుంటే తాడి చెట్టు ఈత చెట్టు కింద తాగద్దు పాలు. నువ్వు కావాలంటే ఏప చెట్టు కింద కూర్చొని పాలు తాగు సార్. నువ్వు ఏప చెట్టు కింద పాలు తాగితే వాడు అనుకోడు, తాడి చెట్టు కింద పాలు తాగితే కళ్ళే అనుకుంటారు కదా. అది రాజకీయ నాయకులు జరిపే ఈ యాత్ర అయినా అది అనివార్యంగా రాజకీయ యాత్ర అవుతుంది. ఇప్పుడు అందులో కూడా నినాదాలు ఏంటి, రాహుల్ గాంధీ జిందాబాద్ అని నినాదాలు ఇస్తుంటే వేరే పార్టీ కూడా చెందు చేస్తాడు, ఎందుకు చేస్తాడు? సో అది అందువల్ల అవునన్నా కాదన్నా అది కాంగ్రెస్ పార్టీ పునః వైభవం కొరకు, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని పునః ప్రతిష్ఠించేందుకు జరుగుతున్న యాత్ర. మరి అధ్యక్ష పదవి తీసుకోవచ్చు కదా సార్? అంటే అధ్యక్ష పదవి అంటే పార్టీలో ఉన్న సీనియర్లు అనేక మంది రాహుల్ గాంధీతో కోఆపరేట్ చేస్తున్నట్టు లేరు. అందువల్ల రాహుల్ గాంధీ కొత్త టీంతో, కొత్త ఆలోచనలతో పార్టీ నడపాలనుకుంటున్నారు. ఓకే. సో ఆ దశచ్చే వరకు బహుశా తీసుకోడు. ఎందుకంటే తీసుకున్న తర్వాత రోజు కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి అది భారీ ఎత్తున నిలిచిపోయిందల్లా.
మనకు పాకుండు బాత్రూమ్లలో నిలిచిపోతాయి చూడు. అట్లా నిలిచిపోయి అంతా క్లీన్ అయ్యి అర్బన్ క్లాబ్ని పిలిచి ఓకే మొత్తం డీప్ క్లీనింగ్ చేసినాక రాహుల్ గాంధీ వెళ్తాడు అలాగే అప్పటిదాకా అప్పటిదాకా అలాగే వెళ్తే జారిపడతాడు. అంత పూర్తిగా మా రూమ్లో రూమ్ నిండా పాకుడంతా ఇట్లా పాకున్నది. వీడెవడు ఎందుకంటే ఆ కాంగ్రెస్ కోటరీలో వార్డు మెంబర్ కూడా గెలవడం వల్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఉంటాడు. సో 10 మందిని మొబిలైజ్ చేయలేనివాడు 10 కోట్ల మంది మొబిలైజ్ చేస్తాను ఉపన్యాసాలు ఇస్తుంటాడు, సలహాలు ఇస్తుంటాడు. ఆఫీస్ రూమ్కే ఆఫీస్ దాటితే ఎవరికి సంబంధం లేనివాడు ఆడ పెద్ద నాయకుడే వ్యూహరచన చేస్తుంటాడు. ఇప్పుడు మీరు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రజెంటేషన్లో చెప్పాడు కదా, అసలు ఎన్నికల్లో గెలవడం వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంలో ఉన్నారు. ఇప్పుడు 70-80% ఎన్నికల్లో గెలవడం వాళ్ళే, ఒక్క ఎన్నికను గెలిచిన వాళ్ళు కాదు గెలిపించిన వారు కాదు. అవును, రాజ్భవన్ ముఖ్యంగా మన తెలంగాణ రాజ్భవన్ కాస్త రాజకీయ భవన్గా మారింది అని చాలా విస్తృతంగా ఇప్పుడు చర్చ మొదలైంది. గవర్నర్ కూడా ఆ పరదాలని తొలగించేసి డైరెక్ట్గానే అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఎటువైపు వెళ్తుంది సార్? సో ఆ ఇంత ఘోరమైన రాజకీయ స్పీచ్ అంటే సో ఆ సదరన్ జనరల్ కౌన్సిల్కి ఎందుకు వెళ్ళలేదు ఈమె ఎవరు అడగడానికి? అదే కదా, ఇప్పుడు ఒక ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రభుత్వము తన ప్రాధాన్యతలు తాను నిర్ణయించుకుంటుంది. ఆ ప్రభుత్వము ఆ ముఖ్యమంత్రి నిర్ణయించుకున్న ప్రాధాన్యతలు తప్పని ప్రజలు భావిస్తే ప్రజలు ఓడిస్తారు. సో దానికి గవర్నర్కు సంబంధం లేదు. సో సదరన్ జనరల్ కౌన్సిల్కు వెళ్ళడము వెళ్ళకపోవడం అనేది అది ముఖ్యమంత్రి నిర్ణయము. దాన్ని రాజకీయ పార్టీలు విమర్శించవచ్చు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు అలా అంటాడు తప్పు పట్టచ్చు, ప్రజలకు నచ్చకపోతే రేపు శిక్షించవచ్చు. పాలన బాగా లేదు, మహిళను కాబట్టి ఇలా చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమేంటంటే నీకు ఒక పొలిటికల్ విమర్శ. సో ఈ వాళ్ళే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే కలిస్తే నా దగ్గరికి ఎందుకు వస్తారు? ఇవి అసలు ప్రజల దగ్గర ఎన్నుకోబడ్డ వాళ్ళు కలిసినా కూడా నీ దగ్గరికి వస్తారు. రాష్ట్రపతి దగ్గరికి ఎంతమంది పోతలేరు అంతే కదా, అంటే నరేంద్ర మోడీ పనిచేస్తలేడు అని అర్థం. రాష్ట్రపతి దగ్గరికి 700 మంది రోజు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తారు అంటే అర్థం నరేంద్ర మోడీ దొరుకుతలేడు, నరేంద్ర మోడీ కలుస్తలేడు, అందుకే రాష్ట్రపతిని కలుస్తున్నారు అని అనుకుందామా? సో అందువల్ల ఈ రకమైన చీప్ కంక్లూషన్ అది, అంటే నా వాళ్ళు కలుస్తలేరు కనుక నా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు కలిసిన నీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే నువ్వు రాజభవన్ గవర్నర్కు వ్యవస్థ రాజ్యాంగపరమైన వ్యవస్థ కనుక ఆ రెస్పెక్ట్ ఉంటుంది వెళ్తారు. సో దాన్ని ముఖ్యమంత్రి కలవడం లేదు అని కంక్లూజన్లకు లాగడం కూడా కరెక్ట్ కాదు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరు చేరడం లేదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వంలో మంత్రులు ఎందుకు చేరరు? మరి అమిత్ షా ఎందుకు కరోనా వస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిండు? మొదట్లో ప్రైవేట్ హాస్పిటల్ తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ మరి ఆయన ఎందుకు వెళ్ళిండు? అంటే సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తలేవా? సో అందువల్ల ఈ రకమైన బీజేపీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మంత్రులందరూ గవర్నమెంట్ ఆఫీసులకే వెళ్తున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్స్కు మా కేంద్ర మంత్రులంతా గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తున్నారా? సో దీని లెక్క చెప్తే మంచిది కదా, గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఎవరెవరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు, ఎవరెవరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు అనేది. సో ఆ రకమైన ఆర్గ్యుమెంటే కరెక్ట్ కాదు. సో తెలంగాణలో ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితులు బాగలేవు, తప్పేం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేవు. ఆమె రేజ్ చేసిన అంశాలు రైట్ అయినప్పటికీ కూడా దాన్ని రేజ్ చేసే పద్ధతి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజ్భవన్ వేదికగా పొలిటికల్ క్రిటిసిజం కాదు. కావాలంటే ఆరోగ్య శాఖ మంత్రి పిలిపించుకోవచ్చు, ఆరోగ్య శాఖ మంత్రి రాకపోతే ఆరోగ్య శాఖ కార్యదర్శిని పిలిపించుకోవచ్చు, లేకపోతే ఒక లేఖ రాయొచ్చు ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఇంకో ఈ పరిస్థితులు బాగాలేవు అని. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మీరేమో నివేదించారంటే దానికి ఆన్సర్ లేదు. లేదు, రాష్ట్ర ప్రభుత్వం పైన వచ్చిన ఫిర్యాదులోమో నేను రాష్ట్ర ప్రభుత్వం నివేదించినా అని చెప్తారు. మరి కేంద్ర ప్రభుత్వం మీద వచ్చిన ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు నివేదించామంటే ఆన్సర్ లేదు. దానికి ఉల్టా క్వశ్చన్ ఏంటి అంటే సదరన్ జనరల్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు వెళ్ళలే? ఓ నీ సదరన్ జనరల్ కౌన్సిల్ మీటింగ్కు కేసీఆర్ వెళ్తే తెలంగాణ డిమాండ్లు అన్నీ పరిష్కారం అవుతాయని రేపు పొద్దున్న వెళ్తారు కదా. అసలు కేసీఆర్ ఫోటో గవర్నర్ తెలంగాణకు రావాల్సిన బోలెడు ఉన్నాయి. సో దీంట్లో ఒక్క దాని విషయంలో కూడా చొరవ చూపిన ఉదాహరణ లేదు కదా. అసలు ఒక్కటంటే ఒక్కటి, ఇంకో పలానా బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐటీఐఆర్ ప్రాజెక్టు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హైదరాబాద్లో, ఆయుష్ సెంటర్ హైదరాబాద్లో, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్కు సహకారం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ త్వరగా పూర్తి కావడం, మెడికల్ కళాశాలలు ఎక్కువ రావడం, గిరిజన విశ్వవిద్యాలయం,
దేనికి ఒక్క దానికి కూడా ప్రయత్నం, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ హోదా, ఎస్ డిఫెన్స్ కారిడార్, నినక మన బల్క్ డ్రగ్స్ పార్క్ ఇవ్వకపోవడం, అవును ఆఖరికి కేలో ఇండియాలో కూడా నిధులు ఇవ్వకపోవడం, ఇంత ఓపెన్ గా తెలంగాణకి ఇన్ని డిమాండ్లు ఉంటే ఇవన్నీ కేసీఆర్ డిమాండ్లు కావు, టీఆర్ఎస్ డిమాండ్లు కావు కదా. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది అని 10 సార్లు 100 సార్లు చెప్పినప్పుడు మరి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేది కదా, ప్రేమ ఉంటే చేయాలి కదా. ఇంకా విషాదం ఏంటంటే మెడికల్ కాయలు ఇవ్వకుండా ఇచ్చారని చెప్పడం, ఇవ్వలేదు కదా మేడం అంటే వీళ్ళకి సరిగ్గా లేదు కాబట్టి ఇవ్వలేదని చెప్పడం, ఇది ఎంత అది. అందువల్ల ఖచ్చితంగా రాజమౌళి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది బీజేపీ నాయకురాలుగా మాట్లాడింది సార్, నాయకురాలు పోలిన వ్యాఖ్యలు తప్ప అందులో ఎక్కడా కూడా గవర్నర్ హోదాకు తగినట్టుగా ఒక్క ప్రోటోకాల్ అంశం మినహా మిగతా ఏ అంశం కూడా గవర్నర్ అనే ఇన్స్టిట్యూషన్కు గౌరవాన్ని తెచ్చిపెట్టదు. సో గవర్నర్ అనే ఇన్స్టిట్యూషన్ పొలిటికల్లీ న్యూట్రల్ ఉండాలి, కానీ ఒక సీరియస్ పొలిటికల్ క్రిటిసిజం, ఒక అపోజిషన్ లీడర్ లాగా సీరియస్ పొలిటికల్ క్రిటిసిజం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడే కాదు అంతకుముందు ఢిల్లీలో చిట్చాట్లో కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారుతున్నాయి, కేసీఆర్ ముందస్తుకు పోడు, అసలు ఇవ పని గవర్నర్ పని కాదు కదా ఇవన్నీ సార్. గవర్నర్ తెలంగాణ ప్రజలకు ఏమైనా కేంద్రంతో చేయగలిగితే రాయబారం జరపాలి, చేయలేకపోతే గౌరవప్రదంగా ఉండాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టి రాష్ట్ర ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపే పని గవర్నర్ చేస్తే మరి ప్రతిపక్ష నాయకులు ఏం చేయాలి? ఆమె సంజయ్ పనిని, రేవంత్ రెడ్డి పనిని గవర్నర్ చేస్తే పాపం బండి సంజయ్ పని లేకుండా పోతారు, అది కూడా కరెక్ట్ కాదు కదా. ప్రతిపక్షాల పని రాజమౌళి చేయకూడదు, ప్రతిపక్షాల పని ప్రతిపక్షాలు చేస్తాయి, రాజమౌళి పని రాజమౌళి చేయాలి కదా సార్. ఈ ఈమె ఈ యాక్టివ్గా ఉండడం వెనక మునుగోడు ఏమన్నా రీజన్ అయి ఉండొచ్చు సార్? మునుగోడుతో మొదలు కాలేదు, మునుగోడుతో ఎండ్ కాలేదు కదా సార్, ఇది మునుగోడుతో లింక్ ఉంటుందని అనుకోను. ఓకే, ఒక్క ఇక్కడే కాదు, మీకు బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీ మిత్రులు పాలించే రాష్ట్రాలు, ప్రత్యక్ష పరోక్ష మిత్రులు సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఉంది, ఆడ వైఎస్ఆర్ కాంగ్రెస్ బిజు జనతాదళతో జాతీయ స్థాయిలో బీజేపీకి సత్సంబంధాలు ఉన్నాయి, అందుకే అక్కడ గవర్నర్తో పంచాయతీ లేదు. అసలు ఇక్కడ మిగతా అన్ని చోట్ల మీరు ఇప్పుడు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇలా ప్రతి రాష్ట్రంలో ఘర్షణ ఎందుకుంటుంది? ఒక రాష్ట్రంలో ఘర్షణ ఉంటుంది, పోనీ కేసీఆర్ అంటే సరిగా లేడు, స్టాలిన్ సరిగా లేడు, విజయన్ సరిగా లేడు, ఉద్ధవ్ ఠాక్రే సరిగా లేడు, హేమంత్ సరేన్ సరిగా లేడు, మమతా బెనర్జీ సరిగా లేడు, అరవింద్ కేజ్రీవాల్ సరిగా లేడు, మరి ఎవరు సరిగా ఉన్నట్టు దేశంలో? ఇది ఒక ప్యాటర్న్ కనబడుతుంది కదా సార్. నిన్న అస్సాం ముఖ్యమంత్రి గణేష్ నిమజ్జనోత్సవానికి వచ్చి అక్కడ కూడా ఆ వేదిక మీద నుంచి కూడా కేసీఆర్ను విమర్శించడం, దాన్ని ఒక కార్యకర్త లాక్కోవడం, ఇది కరెక్టే అంటారా సార్? అసలు గణేష్ నిమజ్జనానికి బీజేపీ నేతలు రావద్దు, టీఆర్ఎస్ నేతలు రావద్దు కదా, అసలు రాజకీయ నాయకులకి ఏం పని? గణేష్ నిమజ్జనం అనేది ఒక ధార్మిక కార్యక్రమం సార్, ఇది ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో మాత్రమే జరగాలి. ఎస్, సో ధార్మిక సంస్థలకు సంబంధం లేని వారు ఎందుకు ఇందులో రావాలి? సో దీనికి ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అది కదా సార్, ఇది మతపరమైన కార్యక్రమానికి రాజకీయ నాయకులు ఎందుకు వెళ్ళాలి సార్? అసలు అస్సాం ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పిలవడం ఏంటి? ఆయన రాష్ట్రంలో లేవా నియమజనాలు? అస్సాం ముఖ్యమంత్రికి హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి సంబంధం ఏంటి సార్? సో అందువల్ల అక్కడే పొరపాటు. మీరు ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుల్ని పిలిచి వచ్చిన తర్వాత సమస్య మొదలవుతుంది. అక్కడ పోటీగా టీఆర్ఎస్ వాళ్ళు మంత్రి శ్రీనివాస్ యాదవ్ కటౌట్ ఏదో పోస్టర్ పెట్టారని, సో అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మంత్రులు రావడం తప్పు కాదు, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు ఏర్పాట్లు వస్తారు, కానీ మంత్రి ఫోటోలు మంత్రి కటౌట్లు కూడా కరెక్ట్ కాదు. అందువల్ల ఈ రాజకీయ సమీకరణ కాంపిటేటివ్ మొబిలైజేషన్ కరెక్ట్ కాదు. తర్వాత ఆ అస్సాం ముఖ్యమంత్రి రజాకర్ల గురి ప్రస్తావన, సో కేసీఆర్ ప్రభుత్వం పైన రాజకీయ విమర్శలు, అది వినాయకుని ఉత్సవాల్ని అగౌరవపరచడం కదా. వినాయకుని ఉత్సవాల్లో చెప్పాల్సిందంటే ధర్మము, ధార్మిక పైన అంశము, ఎందుకంటే వినాయకుడు సిద్ధి బుద్ధి అనే రెండు లక్షణాలు, అంటే వివేకానికి వినాయకుడు మూర్తి భవించిన రూపం సార్. సో వివేకానికి దేవుడైన వినాయకుని ఉత్సవాల్లో అవివేకమైన రాజకీయాలు ఏంటి అనేది సార్, అది వినాయక తత్వానికి విరుద్ధం కదా. అవును సార్, వినాయక తత్వమే విజ్ఞానానికి, వివేకానికి, సహనానికి,
అద్భుతమైనటువంటి సింబల్ వినాయక తత్వం సార్. వినాయక తత్వం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇవే కదా, సహనము, విజ్ఞానము, వివేకము, కౌశీల్యము. సో వీటిని మనం వినాయక తత్వం నుంచి నేర్చుకుంటాం సార్. దానికి పూర్తి విరుద్ధంగా రాజకీయపరమైన విమర్శలు, రాజకీయ నాయకులు రావడము అనేది అది ఒక రాజకీయ సమీకరణకు గణేష్ ఉత్సవాలు వాడుకోవడమే అవుతుంది కదా సార్. రైట్. సో సార్ ఇప్పుడు మీకు ఒక కఠినమైన ప్రశ్న సార్. రైట్. కేంద్రంలో రాజకీయ వాక్యూమ్ ఉందా ఒకటి, దాన్ని ఎవరు ఫిల్ చేస్తారు ప్రతిపక్షంగా? రెండోది, హైదరాబాద్ కేంద్రంగా కేసీఆర్ ఆ ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన సఫలీకృతుడు అవుతాడా? ఇప్పుడు కేంద్రంలో వాక్యూమ్ ఉందా అనేది పాలిటిక్స్లో వాక్యూమ్ అనేది ఉండడము లేదంటే క్రియేట్ చేసుకోవడం కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉన్న రోజుల్లో వాక్యూమ్ ఉందని ఎవరు ఊహించారు సార్? సో వాక్యూమ్ను క్రియేట్ చేసుకున్న వాక్యూమ్ క్రియేట్ అయింది, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు సార్. పంజాబ్లో కాంగ్రెస్కు అకాలీ దళ మధ్యలో రాజకీయం ఉన్నప్పుడు వాక్యూమ్ ఉందని ఎవరు ఊహించారు సార్? సో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమర్జ్ అయింది. అందువల్ల వాక్యూము జాతీయ స్థాయిలో ఉందా అంటే నరేంద్ర మోడీకి బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం అయితే లేదు. ఎస్. ఎందుకంటే కాంగ్రెస్ బలహీన పడుతుంది. కానీ భారతదేశ ఎన్నికలు జాతీయ స్థాయిలో జరగవు, భారతదేశ ఎన్నికలు రాష్ట్రాల్లో జరుగుతాయి. సో రాష్ట్రాల్లో మాత్రం బీజేపీకి బలమైన ప్రత్యర్థులు ప్రాంతీయ పార్టీల రూపంలో ఉన్నారు సార్. సో అందువల్ల పొలిటికల్ వాక్యూమ్ అనేది పొలిటికల్ వాక్యూమ్ అనే జాతీయ రాజకీయాలు కనిపించవచ్చు, కానీ ఈ జాతీయ రాజకీయాల అసలు పోటీ రాష్ట్రాలు జరుగుతుంది సార్. రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు బెంగాల్లో ఓటు వేస్తానికి మమతా బెనర్జీ ఉంది సార్, కేరళలో ఓటు వేస్తానికి లెఫ్ట్ ఉంది, తమిళనాడులో ఓటు వేస్తానికి స్టాలిన్ ఉన్నాడు, బీహార్లో ఓటు వేస్తానికి ఆర్జేడీ జేడీయూ ఉంది సార్, సో ఆంధ్రప్రదేశ్లో ఓటు వేస్తానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అలా అందువల్ల తెలంగాణలో ఓటు వేస్తానికి టీఆర్ఎస్ ఉంది కదా. సో ఎక్కడ నీకు ఖాళీ ఉంది? సో వాక్యూమ్ అనేది రాష్ట్రాల్లో లేదు, జాతీయ స్థాయిలో ఉంది. అందువల్ల మీకు జాతీయ రాజకీయాల్లో ఆ గ్యాప్ కనబడుతుంది, వాక్యూమ్ అని అనలేం కానీ గ్యాప్ కనబడుతుంది సార్. కానీ రాష్ట్రాల్లో ఆ గ్యాప్ కనబడదు మనకు. మజ్లిస్ పార్టీ ఈ మధ్య కాలంలో ఇంకా అంటే ఆయన వాళ్ళకి ఇచ్చిన 7 స్థానాలు కాకుండా చాలా స్థానాల్లో పోటీకి దిగే పరిస్థితి కనబడుతుంది సార్, ఏంటి మార్పు? ఇప్పుడు మజ్లిస్ పార్టీ యొక్క లక్షణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీతో సంబంధాలున్నంత కాలం హైదరాబాద్ దాటిపోరు. ఓకే. ఎందుకంటే హైదరాబాద్లో అధికార పార్టీ ముట్టుకోదు, హైదరాబాద్ దాటిన మిగతా ప్రాంతాల్లో అధికార పార్టీ సహకరిస్తారు. ఇది కాంగ్రెస్తో ఇదే రకమైన సంబంధం కలిగి ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్తో ఇదే రకమైన సంబంధం సార్. కానీ దేశమంతటా బదిలీ ఏం పని చేస్తుంది, బీజేపీకి వ్యతిరేకంగా బలమైన పార్టీస్ ఉన్న చోట సార్ సహజంగా ముస్లిం ఓటు బీజేపీకి వ్యతిరేకంగా ఆ పార్టీలకు పడుతుంది. అది ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కావచ్చు, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు సార్, బీహార్లో ఆర్జేడీ కావచ్చు సార్. సో మజ్లిస్ పార్టీ అక్కడికి పోయి ఏం చేస్తుంది అంటే ముస్లింలకి సెక్యులర్ పార్టీస్ ఏమీ చేయలేదు, అందువల్ల వీళ్ళు నమ్ముకుంటే మనం బాగుపడేది లేదు అని చెప్పి సార్ ఈ ముస్లిం ఓటు అన్నింటినీ బీజేపీ వ్యతిరేక పార్టీలకు దూరం చేసే పని చేస్తుంది. ఇది దేశమంతటా ఇదే పని చేస్తుంది సార్. సహజంగా మరి తెలంగాణలో ఎందుకు చేయలేదు అని మా డౌట్ వస్తుంది. అవును సార్. ఇప్పుడు బీహార్లో వెళ్ళి పోటీ చేసి, యూపీలో పోటీ చేసి, బెంగాల్లో పోటీ చేసిన మజ్లిస్ తెలంగాణలో హైదరాబాద్ అంటే ఎందుకు పోలేదు అంటే ఇక్కడ బీజేపీ లేదు నిన్న దాకా. అవును సార్. సో అందుకొరకు ఇక్కడ టీఆర్ఎస్తో ఉన్న అండర్స్టాండింగ్లో భాగంగా హైదరాబాద్కే పరిమితమైంది. కానీ ఇప్పుడు పోటీ మళ్ళీ ఇక్కడ బీజేపీ బలంగా ఎమర్జ్ అయ్యి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్ నుంచి మళ్ళీ ముస్లిం ఓట్లను లాగడానికి రాష్ట్రం అంతా పోటీ చేస్తుంది. నేను ఈ ఫార్ములా ఇప్పుడు కాదు 2-3 ఏళ్ళ కింద కూడా చెప్పాను. సో బీజేపీ తెలంగాణలో లేదు గనక రాష్ట్రం అంతా పోటీ చేయలేదు, బీజేపీ ఉన్న చోట రాష్ట్రం అంతా పోటీ చేస్తుంది. ఎందుకు పోటీ చేస్తారు? బీజేపీకి పరోక్షంగా ఉపయోగపడటానికి. బీజేపీ వ్యతిరేక లౌకిక పార్టీలకు ముస్లిం ఓటు పోకుండా చేసే ఎత్తుగడలో భాగంగా బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో అంతటికీ వెళ్ళి అక్కడ ముస్లిం ఓటు యాంటీ బీజేపీ పార్టీకి పడకుండా జాగ్రత్త పడుతుంది. ఇది ఒక రకంగా, అందుకే మీరు గమనించండి దేశంలో అందరి వెనకాల సిబిఐ ఈడీ పడుతుంది, ఓవైసీ వెనకాల పడదు. మీరు చూడండి కలము కనబడుతుంది కదా. అంటే రెండే కారణాలు ఏంటో, ఒకటి ఓవైసీ చాలా నీతివంతమైన
అత్యంత నిజాయితీపరుడైన పేదవాడై రాజకీయ నాయకుడై ఉండాలి. అంతే కదా, ఎందుకంటే దేశంలో స్టాలిన్ నుంచి మొదలుకుని కేజ్రీవాల్ వరకు, మమతా నుంచి మొదలుకుని కేసీఆర్ వరకు అందరూ అభినీతి పడరు. ఒక్క అసదుద్దీన్ ఓవైసీ కాదు, మజ్లిస్ నేతలు కాదు. ఇది ఇది కనుక బీజేపీ సర్టిఫికేట్ ఇస్తే అభ్యంతరం లేదు. లేదు మరి ఏదో ఒక అవగాహనే కదా. ఇవాళ మీరు గమనించండి, సిబిఐని బీజేపీని వ్యతిరేకించే వారు ఎవరు అని అర్థం కావాలంటే వాళ్ళు వెనకాల సిబిఐ ఈడీ పడిందా అని చూస్తే అర్థమైంది. సిబిఐ ఈడీ పడితే వాళ్ళు బీజేపీని వ్యతిరేకిస్తున్న నాయకులు. సో మీరు కేరళలో పినరయి విజయన్, తమిళనాడులో స్టాలిన్, బెంగాల్లో మమతా బెనర్జీ, తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే, జార్ఖండ్లో హేమంత్ సరేన్, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, బీహార్లో ఆర్జేడీ, ఇలా అన్ని పార్టీలు వెనకాల పడింది కదా. ఆఖరికి రైతు ఉద్యమానికి నాయకత్వం వేస్తున్న వారి వెనకాల కూడా పడ్డది. ఆఖరికి బీజేపీ మిత్రులైన పారిశ్రామికవేత్తలతో పోటీ పడుతున్న జీవీకే, అదానికి ఎయిర్పోర్ట్ ఇవ్వనంటే వాళ్ళ వెనకాల కూడా సిబిఐ ఇడి పడ్డది. మరి ఒక్క ఓవైసీలో వెనకాల ఎందుకు పడదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సరే అందులో ఎందుకు ఓవైసీలు క్లియర్గా దేశవ్యాప్తంగా మజ్లిస్ పాత్ర ఏంటంటే ఆంటీ బీజేపీ సెక్యులర్ పార్టీలకు నుంచి ముస్లిం ఓటు దూరం చేసే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నాడు. ఓకే, సో అది తెలంగాణలో ఇప్పటిదాకా ఎందుకు చేయలేదంటే అవసరం రాలేదు బీజేపీ కనుక. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలి అనుకుంటే బీజేపీకి వ్యతిరేకమైన బలమైన సెక్యులర్ పార్టీ అని టీఆర్ఎస్కు ముస్లిం ఓట్లు పడకూడదు. పడకూడదంటే ఏం చేయాలి? బీజేపీకి ఓటు వేయమని ఓవైసీ చెప్పలేడు. ఏం చేస్తారు? ఎంఐఎం రాష్ట్రంలో అన్ని సీట్లకు పోటీ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఓట్లు ఎంఐఎంకు పడతాయి, టీఆర్ఎస్కు పడవు కదా. సో అది ఎత్తుగడా. అందువల్ల మీరు చూస్తుండే బీజేపీ రంగంలోకి దిగేంత వరకు కేసీఆర్కు మిత్రులుగా ఉండొచ్చు. అది చిరంజీవి స్వామి అయినా అసదుద్దీన్ ఓవైసీ అయినా. ఓకే, మీ చిరంజీవి స్వామికి కేసీఆర్కి ఎంత సాన్నిహిత్యం ఉండే? అసలు ఆ ముచ్చింతల్లో రామానుజాచార్య విగ్రహాన్ని ప్రతిష్టాపించడంలో కేసీఆర్ మామూలు పాత్ర కాదు కదా. అసలు ఒక కార్యకర్త లాగా పనిచేశాడు కదా. జిఆర్ స్వామి గారు కూడా అదే చెప్పారు కదా, బీజేపీ రంగంలో దిగింది కథం, మోడీ శ్రీరామచంద్రుడు అయ్యాడు, కేసీఆర్ ఏమయ్యాడు? శ్రీరామచంద్రుడితో మోడీని పోల్చిన చిన్నజీఆర్ స్వామి, కేసీఆర్ని ఎవరితో పోల్చాలి? మరి రావణంతో పోల్చిండా, లక్ష్మణంతో పోల్చిండు? అసలు పేరే లేకుండా ఏర్పడేసి కదా. అందుకే కేసీఆర్ గారు అర్థం కావాల్సింది, భారతీయ జనతా పార్టీ రంగంలో దిగినాక రాజకీయం మారిపోతుంది. అది జిఎస్ స్వామి గారైనా, అది అసదుద్దీన్ ఓవైసీ అయినా, అది మీడియా సంస్థలైనా, పారిశ్రామికవేత్తలైనా. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండే శక్తి సామర్థ్యాలు మామూలు కావు కదా. నిజంగా చెప్పాలంటే జిఎస్ స్వామి గారు లాంటి వాళ్ళకి ఏమవుతుంది? ఏమీ కాదు కదా. ఆయన సర్వసంగ పరిత్యాగి, ఆయన ఏం చేయగలుగుతున్నారు మోడీ? కానీ మోడీ కోసం కేసీఆర్ వదులుకున్నాడని కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఎందుకంటే యాదాద్రి కి ముహూర్తం పెట్టింది ఆయన కదా. ముహూర్తం రాలే కదా, ఆయన లేడు కదా. సో మీకు ముచ్చింతల్లో కేసీఆర్ లేడు, యాదాద్రిలో చిరంజీవి లేడు. వాట్ డస్ ఇట్ మీన్? అంతే, దానికి ఏదో ఒక మీనింగ్ లేకుండా అంత. ఇప్పుడు ఈ కలవం జరిగింది, అంతకుముందు ప్రతిరోజు కేసీఆర్ వెళ్ళినప్పుడల్లా యాదాద్రికి జిఎస్ఐ గారు వెళ్ళారు కదా. అదే కదా సార్, యాదగిరి యాదాద్రి అని పేరు పెట్టింది ఆయన. యాదగిరి గుట్టనే పేరు మార్చేశారు. పేరు మార్చి యాదగిరి గుట్టకు యాదాద్రి అని పేరు మార్చారు. ఇప్పుడు మళ్ళీ యాదగిరిగుట్ట అంటున్నారు, మీరు గమనించండి. అవును అవును సార్, మళ్ళీ ఇప్పుడు అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా యాదాద్రి లేదు, యాదగిరిగుట్ట అంటున్నారు. అవును అవును, అందువల్ల అంతే, సర్వసంగ పరిత్యాగుల దగ్గరే ఇలా జరిగితే ఇక రాజకీయ నాయకుల దగ్గర ఇంకేం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఎస్ సార్, ఇప్పుడు టాలీవుడ్ను రెండుగా చీల్చే పని ఏమైనా చేస్తుంది సార్ బీజేపీ? రెండుగా చీల్చాలి టాలీవుడ్ను నేను అనుకోరు, తమకు అనుకూలమైన వారిని దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు సార్. రెండుగా చీల్చి టాలీవుడ్ను దెబ్బతీయడం బీజేపీ లక్ష్యం కాదు కదా. అంటే దెబ్బతీయడం కాదు, టాలీవుడ్ను చీల్చి బాలీవుడ్ను పేల్చి బీజేపీ అది చేయదు. బాలీవుడ్లైనా టాలీవుడ్లైనా కాలీవుడ్లైనా ఇంకా ఏ వుడ్ అయినా బీజేపీకి ఉపయోగపడే వుడ్ను తీసుకుంటుంది, సఫరన్ వుడ్ను చూస్తుంది, అంతే అంతే తప్ప చీల్చే పని బీజేపీని చేస్తుంది. అంటే ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నించు సార్, చంద్రబాబు మనిషిని ఎన్టీఆర్ని కలవడం కావచ్చు. చంద్రబాబు మనిషి ఎందుకైతే జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు మనిషి ఎట్లయితాడు? 2014లో చంద్రబాబు ప్రచారం చేశాడా? 2019లో ప్రచారం చేశాడా? సరే వాళ్ళ కుటుంబానికి చెందిన వ్యక్తి, వాళ్ళ కుటుంబంతో సంబంధం ఏంటి? కుటుంబంలో చాలా మంది ఉంటారు కదా, కేసీఆర్ కుటుంబంలోనే కాంగ్రెస్లో ఉన్నారు కదా. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా టీఆర్ఎస్లో లేరు కదా. సార్ మరి కాంగ్రెస్లో ఉన్నారు కదా.
సో అందువల్ల ఎన్టీఆర్ బీజేపీకి వెళ్తాడా? వెళ్ళడు అని నేనేం చెప్పలేను సార్, వెళ్తాడా నాకు తెలియదు. కానీ సోమవీరాజు చెప్పాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ సేవలు ఉపయోగించుకుంటా ఉన్నాడు. ఉపయోగ సేవలు అంటే ఏంటిది? జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా చార్టెడ్ అకౌంటెంట్ బీజేపీ? జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా బీజేపీకి ఎలాంటి సేవలు అందిస్తాడు సార్? సో బీజేపీ సభలో నటిస్తాడా? రాజకీయ సేవలు ఉంటాయి, ఇంకా వేరే సేవలు ఉంటాయి. సోమవీరాజు బహిరంగంగా చెప్పాడు కదా, జూనియర్ నేను జూనియర్ ఎన్టీఆర్ ఖండించలే కదా. నేను నా తెలుగు సినీ చలన చిత్ర పరిశ్రమకే నా సేవలు, బీజేపీకి కాదు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి మరి సార్? అర్థం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ బీజేపీకి సహకరిస్తాడనే కదా. సో ఇది వీకెండ్ పాలిటిక్స్ విత్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.